ఇక ఏదైనా చేసే ముందు ప్రణాళికతో అడిగేయండి. ఖచ్చితంగా చేయగలను అని ముందు మనసులో అనుకోండి. ఆ పనిని సాధ్యం చేయడానికి అవసరమైన మార్గాలను వెతకండి. అప్పుడే ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కరోనాలో మేజర్ పాయింట్ మనం చూసేది ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేది పడిపోవడం. అయితే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం అనేది ఏ విధంగా జరుగుతుంది? ఒకవేళ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా యోగా ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా పెంచుకోవచ్చు, దానికి సంబంధించి ఏమైనా ఆసనాలు ఉంటే వివరంగా తెలియజేస్తూ ఆసనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే అండి, మీరు అన్నట్టు నిజంగానే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ COVID-19 అనేటువంటి భయంతో చాలామంది ఉన్నారు. ఇంకా ఇలాంటి కేసెస్ వింటూ న్యూస్ వింటూ కూడా చాలామంది ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతిరోజు కనుక యోగ సాధన అనేది చేసుకోవడం వలన మనకి ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాకోకుండా ఉంటుంది. ఇన్ కేసు మనం కరోనా బారిన పడినా కానీ లంగ్స్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వి దీని నుంచి వచ్చేటువంటి అన్ని ప్రాబ్లమ్స్ అనేది అంత ఎక్కువగా మనం సఫర్ అవ్వకోకుండా చాలా త్వరగా మనం బయటకు వెళ్ళేది పడిపోవచ్చు. లేదు, మనకి ఆల్రెడీ మనకి COVID-19 పాజిటివ్ అనేసి వచ్చింది, అలాంటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా కొన్ని ప్రాణాయామాస్, మెడిటేషన్స్ అనేది చేయడం వలన మీరు ఎంత మెడిసిన్ వాడుతూ ఉన్నా కానీ ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యి మీరు త్వరగా కరోనా నుంచి కోలుకోవడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. మీరు ఇప్పుడు మాట్లాడారు ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం. ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం అంటే ఏంటి? ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉండాలి? ఇప్పుడు మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దామండి. ఇప్పుడు మీకు ఆక్సిజన్ లెవెల్ అనేది ఏ విధంగా ఉంది, హార్ట్ బీట్ అనేది ఏ విధంగా ఉందో ఆక్సోమీటర్ పెట్టి ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ మీరు హార్ట్ బీట్ చూసుకుంటే కనుక మనకి 63 దగ్గర ఉంది. ఆక్సిజన్ అనేది మీకు 98 ఉంది అండి. ఓకే, కరెక్ట్గా ఉంది చెప్పాలంటే. ఇలా మనం ఆక్సోమీటర్ అనేది చూసుకుంటూ, ముఖ్యంగా కరోనా వచ్చిన వాళ్ళు ఈ ఆక్సోమీటర్లో మనకి చూపించేటువంటి ఆక్సిజన్ లెవెల్ 90 నుంచి 100 వరకు మనకి ఉండే విధంగా చూసుకోవాలి. 90 కన్నా డౌన్కి వస్తున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ యొక్క సలహా పాటించాల్సి ఉంటుంది. కొన్ని బ్రీతింగ్ ప్యాటర్న్స్ మనం చేసుకోవడం వలన కూడా మనం ఈ ఆక్సిజన్ లెవెల్ అనేది కిందకి వెళ్లకుండా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మనం చూసేటువంటివి సర్క్యులేటరీ మరియు రెస్పిరేటరీ సిస్టమ్కి, రెండింటికి కూడా చాలా హెల్ప్ అయ్యేటువంటి ఆసనాలు మరియు ప్రాణాయామం అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం సెక్షనల్ బ్రీతింగ్ చేద్దాము. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సెక్షనల్ బ్రీతింగ్లో మనం మన యొక్క లంగ్ని 3గా డివైడ్ చేసుకుని మనం చేస్తూ ఉంటాము. స్టార్టింగ్ మనం చేసేటువంటిది మన యొక్క లంగ్స్ 3 లోబ్స్ కింద మనం చేసినప్పుడు డౌన్ లోబ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ మనం ఇన్హలేషన్ ఎక్సలేషన్తో మనం ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మనము అధమా బ్రెత్ అనేసి, అబ్డామినల్ బ్రీతింగ్ అనేసి చెప్పడం జరుగుతుంది. సెకండ్ చేసేటువంటిది ఫోర్ హెడ్ లెవెల్లో చేస్తూ ఉంటాం. దీన్ని మధ్యమ మరియు మధ్యమ లోబ్ ఏదైతే ఉంటుందో, ఛాతి ఏదైతే ఉంటుందో ఆ మిడిల్లో మనకి ఇన్హేల్ ఎగ్జేల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ద థర్డ్ వన్ వచ్చేటప్పటికి క్యావిక్యులర్ బ్రెత్, దీనిలో మనకి అప్పర్ లోబ్ నుంచి నెక్ వరకు కూడా కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి మలినాల్ని బయటకి తీసేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఆద్య బ్రెత్ అంటారు. ఈ బ్రెత్ చాలా చాలా బాగా మనకి ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేటువంటిది. నెమ్మదిగా రెండు చేతులని ఇలా లాక్ వేసుకుని రిలాక్స్డ్గా కళ్ళు మూసి ఉంచాలి. మన యొక్క నెక్ దగ్గర ఏ విధమైనటువంటి ప్రెషర్ ఇవ్వద్దు. చక్కగా దీర్ఘమైనటువంటి శ్వాసని మన మనసులో గమనించుకుంటూ ఛాతి లెవెల్లో ముందుకి ఎక్సేల్ బ్యాక్, రిలాక్స్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. అదేవిధంగా ఫోర్ హెడ్ లెవెల్కి ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఫోర్ హెడ్ లెవెల్. అబోవ్ ద హెడ్ ఎక్సేల్, కమ్ బ్యాక్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్,
exhale, relax. ఇప్పుడు మనం నాడీ శుద్ధి ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. ముందుగా మనం ఎడమ చేతిని చిన్ ముద్రలో ఈ విధంగా ఉంచుకోవాలి. దీన్ని ఎడమ కాలు మీద ఉంచాలి. కుడి చేతిని నాసిక ముద్ర మరియు బ్రహ్మ ముద్ర అని అంటాము. ఈ విధంగా మిడిల్ ఉన్నటువంటి 2 ఫింగర్స్ని కూడా డౌన్కి ప్రెస్ చేయాలి. లాస్ట్ ఉన్నటువంటి 2 ఫింగర్స్ మనకి కలిసి ఉంటాయి. దీన్ని మనం ఈ విధంగా తీసుకుని నాసిక మీద అంటే ముక్కు దగ్గర పెట్టుకోవాలి. నెమ్మదిగా ఎడమ నుంచి కుడి ముక్కుని మూసి ఇన్హేల్ చేయాలి. రైట్ లెఫ్ట్ త్రూ ఇన్హలేషన్, ఎడమ నాసిక రంధ్రాన్ని మూసి కుడి నాసిక రంధ్రంతో శ్వాసని వదలాలి. మరలా కుడి నాసిక రంధ్రంతో శ్వాసని తీసుకుని కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఎడమ నాసిక రంధ్రంతో వదలాలి. ఇది మనకి ఒక రౌండ్ అవుతుంది. ఈ విధంగా మనం కంటిన్యూ చేయాలి. ఇన్హేల్ త్రూ లెఫ్ట్ నోస్ట్రిల్, లెఫ్ట్ క్లోజ్, ఎగ్జేల్ త్రూ రైట్, అగైన్ సేమ్ ఇన్హలేషన్ త్రూ రైట్ నోస్ట్రిల్, రైట్ క్లోజ్, ఎగ్జేల్ త్రూ లెఫ్ట్. ఇదే విధంగా కంటిన్యూ చేయండి. ఆల్టర్నేట్ నోస్ట్రల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్స్. ఎంతవరకు శ్వాసని నింపగలమో అంతవరకు కూడా శ్వాస మీద కంప్లీట్గా మీ శరీరం మీద ఫోకస్ చేస్తూ చేయాల్సి ఉంటుంది. రిలాక్స్. దేవశ్రీ గారు, ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ చేసాం కదా బ్రీతింగ్వి, ఇవి ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? మీరు గమనిస్తూ చేశారమ్మా, మీరు చేసేటప్పుడు లంగ్స్ అన్నీ కూడా చాలా వరకు ఎక్స్పాండ్ చేస్తూ మీరు ఆసనాన్ని చేయడం జరిగింది. మరియు ప్రతి శ్వాస కూడా చక్కగా లంగ్స్ కంప్లీట్గా మీరు నిండే విధంగా మనం బ్రీత్ తీసుకోవడం జరిగింది. లంగ్స్లో మనం చూస్తే కనుక 3 లోబ్స్ అనేవి ఉంటాయి. ప్రతి లోబ్ కూడా మనం ఆక్సిజన్తో చక్కగా మనం బ్రెత్తో ఫిల్ చేసి చేయడం వలన అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనకి బయటికి రావడం అనేది జరిగింది. అయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి వాటిల్లో ప్రతిదీ కూడా దీర్ఘమైనటువంటి శ్వాసలతో మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీటిని ప్రాక్టీస్ చేస్తూ వీటి వలన వచ్చేటువంటి ఉపయోగాన్ని పొందవచ్చు. ఇదండి ఇవాళ నవ్య కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో విషయం గురించి తెలుసుకుందాం. ఇక అంత.